పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు వచ్చి బీఫామ్ తీసుకోమన్నారు. ఆ బీఫామ్ కలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ వెళ్ళి రేపు పొద్దున నా నామినేషన్ ఉండి అసెంబ్లీకి, పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు 11:00 అలాగే నా నామినేషన్. అవును, ఉండి కేటాయించారు, ఉండి కేటాయించారు, బీఫామ్ తీసుకుంటానికి రమ్మన్నారు, అందుకని ఇక్కడికి వచ్చా. ఇంకేం ఉత్కంఠ లేదు, ఉత్కంఠకి తెరపడింది, నో మోర్ ఉత్కంఠ. హలో హలో సార్, ఏముంది, ఎంపీ కావాలనుకున్నాం, ప్రజలు ఎమ్మెల్యే కావాలనుకున్నారు, ప్రజల మాట తగ్గింది, నా ఆలోచన ఓడిపోయింది, నేను కూడా రికన్సైల్ అయిపోయా, హ్యాపీగా ఉన్నా, మంచి మెజారిటీతో అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి రామరాజు గారు నేను కలిసే పనిచేస్తాం, రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం. ఈ రోజు 4:00 రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితో పెట్టుకున్నాం, రామ లక్ష్మణ్ లాగా ఉంటాం. ఎంపీగా చేయాలనుకున్నారు కానీ ఎమ్మెల్యే పరిస్థితి ఏముంది, చాలా మంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకి వెళ్తున్నారు 90%. నేను అటు నుంచి ఇటు వచ్చా అంతే. అంటే ప్రజలు ఒకటి కోరుకుంటారు సార్, ఇప్పుడు సార్ ఒక్కడి నుంచి అంటే మళ్ళీ మూసేస్తారని కంగారు పడ్డట్టున్నారు సార్. సార్ మాజీ ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్ సార్ శివరామకృష్ణరావు గారు, మీకు ఎలా ఉంటారు సార్ విజయ అవకాశాలు, ఓట్లు చీలే అవకాశం ఉంది, ఉండి టీడీపీ కంచుకోట, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండి టీడీపీకి కంచుకోట అని మీరు చెప్పిన మాట నిజం సార్, శివరామరాజు గారికే లేకపోతే రఘురామరాజుకో కాదు, అది టీడీపీ కంచుకోట, అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. రైట్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ.